कांग्रेस पार्टी नायक शबीरा मजी मंत्री माटदा सर सभा तो एम चेपालू भारी एर्पाटल जरूतनाई असल प्रधान उद्देश्य मेसेजी सभा कनी विनी रीति चाल हैदराबाद चरत्र अला सभा जरगक सभा जरगोदे प्रजल्लो आवेश कोपम वे राष्ट्र प्रभुत्म अंड बीजेपी बीआरएस कल अड़ा परेड ग्राउंड ग्रैंड कैंसल चेयला तरवा मन गच्चिबौली स्टेडियम कैंसल चेयला इकड़े इंडोमेंट लाइन कैंसल चेयला इन इबंधी पड़ते तेलंगाना तल्ली तेलंगाना इच्छना तल्ली हैदराबाद को वस्टे मुख्यमंत्री गारु पोई कनीसम एयरपोर्ट रिसीव चेसुकोनी धन्यवाद स्टेट की वच्चिनंदुकु स्वागतम मिनिमम कट्रसी कूडा तेलवकुंडा ईन इट्ला इबंधी पेडुतुन्नाडु अनि మేమనుకోకుంటే డబుల్ పబ్లిక్ వస్తున్నది ఇవాల ఇక్కడ ఇప్పుడు హోటల్స్ లో ఏమైనా టీ దొరుకుతుందో తీసుకురమ్మనంటే ఆల్ హోటల్స్ ఖాళీ అయిపోయినాయట ప్రజల్లో ఇప్పుడే 3 దినాలు ఉంటే తండోపో తండాలు ప్రజలు వచ్చి గ్రౌండ్స్ ఊడేందుకు వస్తున్నారు ఇప్పుడే నాకు కలిసి నాగర్ కర్నూలట ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి ఇప్పటి నుంచి దూరం 100 200 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ గ్రౌండ్ ప్రిపరేషన్ ఎట్లా జరుగుతుంది ఆయన తయారీ కేసవరాన్ని చూడేందుకు వస్తున్నారు కాబట్టి వీళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ గ్రౌండ్ కూడా సరిపోదు ట్రాఫిక్ అన్ని జామ్ అయిపోతది మరి ఎంత వస్తారో లక్షల జనం వస్తదని ఆశిస్తున్నాం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేమో చెప్తా ఉన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా వస్తుందని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి కేటీఆర్ కూడా చిట్చాట్లో భాగంగా మాట్లాడారు బ్రిటిషర్స్ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారా అంటే ఒప్పుకుందామా మనము అలాగే తెలంగాణ ఇచ్చారంటే సోనియా అంటే ఒప్పుకుందామనే మాట మాట్లాడారు కేటీఆర్ కేటీఆర్ ఆయన ఒక జోకర్గా ఉన్నాడు ఆయన మాట కేసీఆర్ మాట్లాడితే నన్నంతా ఉద్యమంలో లేని వ్యక్తి ఇవాళ ఆయన కొడుకు ఉండి విమర్శిస్తే నేను జవాబు ఇవ్వాలనా మేము ఉద్యమంలో ఉన్నాం ఆయన తండ్రికి తెలుసు మా పాత్ర ఏముంది తెలంగాణ తీసుకొచ్చేందుకు షబీర్ అలీ పాత్ర ఏముంది హాస్పిటల్లో టచ్ చేయి పట్టుకుని షబీర్ జవాబు ఆ పొలతో పోతా అని అంత రాత్రికి మాట్లాడిపించిన వాళ్ళు మేము ఇప్పుడు జనాల సకల జనాలు ఉన్న వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడిపించిన వాళ్ళు షబీర్ అలీకి పాత్ర ఉంది మా వాళ్ళ వాడు ఇవాడు ఎవరు ఆయన కొడుకుంటే ఆయన కొడుకు జవాబు ఇవ్వాలనా ఉండొచ్చు కానీ మా ముందు ఆయన ఏం లేదు ఉద్యమ కార్డు ఎవరన్నా అడిగితే దానికి జవాబిస్తాం రైట్ కేసీఆర్ మీ పైన పోటీ చేయడానికి వస్తున్నట్టుంది ఈసారి కామారెడ్డి నుంచి పోటీ దాదాపు ఖరారైపోయింది లిస్టు కూడా పడలేకపోయింది గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయట్లేదు అనేటువంటి సమాచారం ఉంది కేవలం కామారెడ్డిని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది గజ్వేల్ 10 సంవత్సరాలు చేసినారు ప్రజలకు ఎవ్వరిని గెలవలేదు భూములన్నీ అమ్మేసినాడు అక్కడ ప్రజలు ఓడగొట్టడానికి తయారున్నాడు కామారెడ్డిలో ప్రతి మండలంలో 1000 ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములు తీసుకొని మళ్ళా నా ఫైట్ ఓన్లీ కేసీఆర్తోనే కాదు కల్వకుంట కుటుంబంతో ఉంది ఆల్రెడీ వాళ్ళ అక్క సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దిగిపోయింది భూములు కొనుగోలు తందకు ఆల్రెడీ పబ్లిక్ తెలిసిపోయింది కూడా కేటీఆర్ కేసీఆర్ కుటుంబం వ్యక్తులు కల్వకుంట కుటుంబములు హైదరాబాద్ చుట్టుపక్కల కామారెడ్డి చుట్టుపక్కల భూములు కొనుగోలు మొదలుపెట్టారు ఇన్క్లూడింగ్ కవితమ్మ కూడా 100 ఎకరాలు కొన్నారని అక్కడ రూమర్స్ ఉన్నాయి అందు గురించి ఆయన అధికారం ఉంది ఆయన అధ్యక్షుడు ఉన్నాడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు నేను మా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఆయన ఎదురు జవాబు చేసాం ఆయన ఓడగొట్టి అక్కడ గజ్వేల్ కానీ కామారెడ్డి కానీ ఓడగొట్టుడు హాయం ఆయన ఓడగొట్టి చరిత్ర సృష్టిస్తాం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు అసౌద్దీన్ ఓవైసీ పైన ఎంఐఎం పైన ఎందుకు బీఆర్ఎస్ను గెలిపించాలి ఆన్సర్ చెప్పాలంటూ ఆ అంశం పైన మీరేం రెస్పాండ్ అవుతారు ఎందుకంటే వాళ్ళు బాఢంగా మద్దతు తెలుపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది స్పష్టంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అధికారంపై అలవాటు ఉన్నది అయ్యి మేము 10 సంవత్సరాలు ఉంటే మాయంబడ ఉన్నారు ఇంకెవరు ఉంటే వాళ్ళతో ఉంటారు కేసీఆర్ ఆయన తెలంగాణ ద్రోహి తెలంగాణకు వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ గెలవంగానే పోయి కలిసి సాబ్ ఆప్ ఆప్మయం ఏకే అని గల్లీ మీళ్ళకి బా మరి అలాయి బలాయి చేసుకున్నారు వాళ్ళ గురించి నేనేం మాట్లాడాలి అధికారం ఎక్కడ ఉంటే అసలు మేము అధికారం మాయంబడ 5 గ్యారంటీలు అంటున్నారు అంటే కర్ణాటకలో చెప్పినటువంటి అదేవిధంగా ఉంటాయా తెలంగాణను బట్టి డిఫరెంట్గా ఉంటాయా ఏంటి 5 గ్యారంటీలు ఏముండబోతుంది ఇక సోనియా గాంధీ చెప్పారు అది టూ అర్లీ మేము చెప్పడం అది చెప్పడం కూడా మంచిది కాదు అది మేడమే చెప్తారు చార్జ్షీట్ అంటున్నారు అంటే వీళ్ళ ప్రభుత్వ వైఫల్యాలపై ఉంటుందా చార్జ్షీట్ ఏమని ఉంటుంది మేము చెప్పలేము రేపే చెప్తాం అన్నీ రైట్ ఇది షబీర్ అలీ చెప్తా ఉన్నారు సభ ప్రాంగణంలో వీళ్ళంతా కూడా ఏర్పాట్లపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్ హైదరాబాద్.